రామరెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు చాలా అద్భుతంగా. ఎందుకంటే మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టీడీపీకి కావచ్చు, అదేవిధంగా బీహార్ నితీష్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, ఎందుకు అంటే వీ రాష్ట్రాలనే ఎందుకు మీరు అక్కును చేర్చుకున్నారు, మిగతా రాష్ట్రాలకు ఎందుకు మొండి చేయి చూపించారనేది పెద్ద ఎత్తునటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచినా కూడా ఇది ఒక అద్భుతం అయినా కూడా తెలంగాణకి ఎటువంటి అవకాశం లేకుండా, ఇప్పుడే కాదు గత బడ్జెట్లో కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా ఈ రాష్ట్రానికి మీరు ఇచ్చింది లేదని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటి ఈ ఎన్నిటికి గల కారణాలు ఏంటి? నరేంద్ర మోడీ గారు 2014 ప్రధాని అయినప్పటి నుంచి బడ్జెట్ అనేది ఏ రంగానికి కేటాయింపులు చేయాలి, ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని తప్ప రాష్ట్రాల వారి కేటాయింపులు ఇంతకుముందున్నట్లు అది పెట్టలేదు. ఈసారి బడ్జెట్లో ఏంటంటే దేశంలో ఏదైనా ఒక రాష్ట్రం రాజధాని లేకుండా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఒకటే. రాజధాని లేకుండా అంటూ ఇది రాజధాని అని లేకుండా ఆఫీసు లేకుండా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఒకటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం సహకారం చేయాలి. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా వచ్చినప్పుడు ఏంటంటే రాష్ట్రానికి కొంత ఆదాయం కోల్పోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును కూడా ఆ ఏపీ రీఆర్గనైజ్ యాక్ట్లో పెట్టడం జరిగింది. పోలవర్గం ప్రాజెక్టు నిర్మాణం కూడా కేంద్రంది బాధ్యత. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మేము నిర్మిస్తాం మీరు రీఎంబర్స్ చేయమన్నారు. ఆ విధంగా రీఎంబర్స్మెంట్ చేసి వచ్చాను. మధ్యాహ్న జగన్ పీరియడ్ 5 ఏళ్ళ పాలనలో ఆ పోలవరం అది కాపా డ్యాములు దెబ్బతినడం, డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతినది, ఏం పని జరగలేదు, దాంతో పెండింగ్ పడిపోయింది. పోలవరం నిర్మాణ ఖర్చు మొత్తం ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అరేంజ్మెంట్ వేరే సంస్థల ద్వారా అప్పు ఇప్పించిన తర్వాత మళ్ళీ కేంద్రమే రీపే చేస్తుంది. ఎందుకంటే రాజధాని లేదు కదా, మిగతా దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది, లేని దానిదా ఇది ఒకటి. బీహార్ విషయంకి వస్తే దేశంలో ఏ మూలకనే ముఖ్యంగా మన తెలంగాణనే బర్లపాలు పిండాలంటే బీహారోడే కావాలి, బాంబేలో ఏ సేవ లేబర్ అంటే బీహారోళ్ళే. దేశం మొత్తం ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ లేక వెనుకబడి ఉండి బ్యాచ్ ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ బీహార్గా ఉంది కొంత ఒకటి. రెండవది వరదలు, వరదలు బెంగాల్ సారో అని ఇంతకుముందు మనం చదువుకున్నాం, చిన్నప్పుడు మేము చదువుకున్నాం ఏది దామోదర్ రివర్ను. అయితే 1948 స్వతంత్రం వచ్చిన 1 ఇయర్ లోపలనే దామోదర్ రివర్ వ్యాలీ కార్పొరేషన్ కట్టి 4 డ్యాములు కట్టి ఆ వరదలు నియంత్రించడం జరిగింది. బీహార్లో అది ఏంటంటే నేపాల్ నుంచి వస్తుంది నది, కోసీ నది, కోసీ నది పర్వతాల మధ్యం వచ్చి ఇట్లా వంకర తీ ఇట్లా పోతుంది. ఓకే, ఫ్లడ్ వచ్చిన ఒకసారి వచ్చినప్పుడు మొత్తం జిల్లాల నుంచి నీరు, మొత్తం జిల్లాల నుంచి నీరు పోతుంటుంది. భయంకరమైన ఫ్లడ్ అది వరద వచ్చినప్పుడు, ఎందుకంటే మన చేతిలో ఉండదు కంట్రోల్. నేపాల్ వాళ్ళు కూడా ఏం డ్యాములు కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ అక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఉండడం కానీ ఏ విధంగా ఆ గుట్టలలో కట్టడం చాలా కష్టం లేవు. కాబట్టి మనమే ఇక్కడ ఈ దీనికి ప్రాజెక్టులు కట్టాలి. కోసీ నది మీద ఎన్నో కొన్ని ఫ్లడ్ కంట్రోల్ కోసం మేజర్గా ప్రాజెక్ట్ కట్టాలి. దానికోసం 11,500 కోట్లు దానికి, తర్వాత ఈ రైల్వే రోడ్ వ్యవస్థ కూడా అవసరం, దానికోసం వేయడం జరిగింది. పవర్ ప్రాజెక్టు కూడా బీహార్కు మనకు బీహార్ కూడా పవర్ ప్రాజెక్ట్ కావాలి, ఆ విధంగా వచ్చింది తప్ప ఇప్పటిదాకా దానికి అవసరం ఉన్న ఇవ్వడంలో డిలే జరిగింది. దానికి ఇప్పుడు ఏంటంటే ఈసారి కొంచెం ఆర్థిక వ్యవస్థ బాగుపడే గత 10 సంవత్సరాల్లో 11వ వ్యవస్థ నుంచి 4వ వ్యవస్థ ఇప్పుడు 4, 3, 5వ వ్యవస్థ 4 ఉన్నాం కాబట్టి మనం వీ కెన్ ఎఫర్డ్. ఈ వీళ్ళు ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా అనేది కాన్సెప్టే తీసేది కాబట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఏరియాల అవసరము ఫ్లడ్ కంట్రోల్. ఇదే కాదు, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, హిమాచల్ ఫ్లడ్ వచ్చి డ్యామేజ్ అయింది, వాటికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఉత్తరాఖండ్ కూడా వరదలు, అసం, బ్రహ్మపుత్ర అనేది ప్రపంచంలోనే అంత ఆ టైప్ వరదలు ఎక్కడ రావు, అమెజాన్లో కూడా రావు నీకు. బ్రహ్మపుత్ర వచ్చినట్టు వరదలు, అస్సాంలో వరదలు మునుక అనేది కామన్, దానికి డ్యాములు కట్టలేము. అస్సాంకు మనం డ్యాములు కట్టలేము ఎందుకంటే డ్యామ్ లేనప్పుడే ఫుల్ వరద వచ్చి అటు కాజీరంగా ఇటు మానస ఈ మొత్తం వీటిని కూడా ముంచే అంత వరద వస్తుంది. అది వచ్చేది ఎక్కడి నుంచి? చైనా నుంచి వస్తుంది వరద, కొంత తర్వాత యాడ్ అవుతుంది. కాబట్టి దాని ఫ్లడ్ కంట్రోల్ కూడా ఏమైనా చేయాలి అని అస్సాం కూడా చేస్తామని జరిగింది. దాని మీద రీసెర్చ్ చేయాలి. ఆ విధంగా స్పెషల్ కేసులు లాగదు తప్ప ఇప్పుడు 29కి 29 మధ్యపేది కలుసుకున్నాం. గుర్తురాదు మరి మీకు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఇంతకుముందు కూడా కొన్ని చేయడం జరిగింది. ఫ్లడ్ కంట్రోల్ విషయాలు ఈసారి ప్రతి రాష్ట్రం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, బీహార్, ఈ 4 రాష్ట్రాలు వరదలతో నష్టపోతున్న వాటిని ప్రత్యేక గుర్తు, ఒక్క బీహారే కాదు మిగతా రాష్ట్రాలు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. మేము మధ్యప్రదేశ్లో 29కి 28 బంపర్ మెజారిటీ, 8 లక్షలు 9 లక్షల మెజారిటీ, శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ మన ఇండోర్ కానీ ఇక్కడ
అయినా మధ్యప్రదేశ్కి మరి ఇట్లా స్పెషల్ ప్యాకేజ్ కానీ ఏమి ఇవ్వలేదే. కాబట్టి అసలు స్పెషల్ ప్యాకేజ్ అనేది బీజేపీ కేంద్ర ప్రభుత్వ కాన్సెప్ట్ కాదు, మోడీ ప్రభుత్వ కాన్సెప్ట్ కాదు, ఎక్సెప్ట్ చేసింది తప్ప. ఆ విధంగా ఇదంటే మోస్ట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. రైతులు అందులో ఉత్పాదకత పెంచడం, తర్వాత ఉద్యోగ కల్పన పెంచడం, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మిడిల్ క్లాస్కు హెల్ప్ చేయాలి. మిడిల్ క్లాస్ ఎందుకంటే మిడిల్ క్లాస్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పూర్ పీపుల్ వాళ్లకు ఆహార సంపాదనలే టైం అంతా పోద్ది. దేశం గురించి సమాజం గురించి ఆలోచించే సెక్షన్ మిడిల్ క్లాస్ కొంచెం ఎట్లాగో మీరు మేము ఇవ్వకుండా ఓటేస్తారు కానీ అట్లా కాకుండా వాళ్ళకు కూడా బెనిఫిట్ చేయాలి, ట్యాక్స్ బెనిఫిట్ అని. అందులో కొంత ఏది మన స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000 జరిగింది. ఇంకా ఏ పార్టీ అయినా ఏం చేస్తే ఎన్నికల ముందు పెంచుతాయి, ఎన్నికలైనాక పెంచుతున్నాం మేము, అర్థమైందండి. మిగతా పార్టీలు ఏవైనా ఎన్నికల ముందు ప్రకటిస్తాయి, అవి కూడా ఎన్నికలు అయిపోయినాక చేస్తున్నాం, ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ఆత్మ నిర్భర్ భారత్లో డెవలప్మెంట్ కోసం ₹11,00,000,000 పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇంతకుముందు చేయకపోయింది. ఓన్లీ మూడు ఎంతకంటే రోడ్లు, రైల్వేస్, ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఎయిర్పోర్ట్స్, షిప్ యార్డ్స్, ఎందుకంటే అట్లా డెవలప్మెంట్ని FDIs వస్తాయి, ఆ FDIs వస్తేనే ఫారెన్ కంపెనీస్ అవి ఇండస్ట్రీస్ వస్తేనే జాబ్స్ వస్తాయి. ప్రపంచంలో డెవలప్ అయిన ఏ దేశం ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి డెవలప్ కాలే. ప్రైవేట్ సెక్టర్ రావాలి, ప్రైవేట్ సెక్టర్కు మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన వాళ్ళకు అవకాశాలు కొన్ని కల్పిస్తే. ఇప్పుడు చైనా డౌన్ అవుతుంది, ప్రపంచం మొత్తంలో హయ్యెస్ట్ GDP ఉన్నది మనదే, నెంబర్ 1 బీఆర్, ఓకే, లార్జెస్ట్ ఎకానమీలో మనమే ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు FDIs కూడా వస్తున్నాయి, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తే స్థిర ప్రభుత్వం ఉంటుంది, సమర్థ నాయకత్వం ఉంటుంది, అవినీతి ఉండదు. అక్కడ ఏ ప్రాసెస్లో ఈ మన బ్యూరోక్రసీ అవినీతితోటి డిలే ఇదేం జరగాయి, అటువంటి ఒక సమర్థ ప్రభుత్వం ఉంది కాబట్టి వస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ ద్వారానే మ్యాక్సిమం జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ సెక్టర్ కంపల్సరీ రావాల్సినవన్నీ తీసుకుంటారు, సెక్యూరిటీ పరంగా దీని కానీ దేని కానీ ఎడ్యుకేషన్ పరంగా. కాబట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే, అలైడ్ సెక్టర్కు అగ్రికల్చర్ అలైడ్కు 150,000 కోట్లు, 150,000 కోట్లు దీనికి. సో వ్యవసాయానికి, ఉపాధి కల్పనకు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, మహిళలకు, ఓకే, వీటికి కూడా 9 ప్రయర్ పెట్టుకొని ఆ బడ్జెట్ ఆ విధంగా బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఒకరిని అప్పీజ్ చేయడానికో, ఒకరిని డిసప్పాయింట్ అట్లా సెక్షన్స్ వైజ్ అట్లేం లేకుండా నీడీ సెక్షన్కు, యూత్లు, మహిళలు, ఫార్మర్ వీళ్ళను టార్గెట్గా పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఓకే, సో ఏదేమైనా అంటే బీహార్కిని ఒక ఏపీకి మంచి పరిణామం జరిగిందన్న అంశంతో మిగతా రాష్ట్రాలు కూడా మీ మీద అలిగేషన్ చేస్తూ ఉన్నాయి. గతంలో మీరు ఇంకోటి ఏంటంటే గతంలో కూడా మీరు అంటే బీహార్కి ఆల్రెడీ చెప్పేశారు ఎందుకంటే ప్రత్యేక హోదా మేము ఇవ్వలేమని చెప్పేశారు. సో మరి ఏపీ పరిస్థితి ఏంటి? ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా లేదు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 11 రాష్ట్రాలు ఫారెన్ ల్యాండ్ బౌండరీ ఉన్నాయి, హిల్ స్టేట్, బ్యాక్వర్డ్ స్టేట్స్, ఈ 3 కండిషన్స్ తోటి అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, వాటిని మేము తొలగించలేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్